హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా ఈజీగా ఎలాంటి వేరే కటింగ్ లేకుండా ఈజీ మెథడ్లో హ్యాండ్ బ్యాగ్ చూపించబోతున్నాను. దీనికోసం 12 ఇంచెస్ పొడవు, 14 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ తీసుకోవాలి. సో ఇలా క్లాత్ తీసేసుకున్న తర్వాత లోకల్ లైనింగ్ జాయిన్ చేసేసుకొని, ఏ క్లాత్ అయినా పర్వాలేదు, మనకి సిల్క్ క్లాత్ అయితే చూడడానికి బాగుంటుంది అన్నమాట. సో ఇలా దీన్ని ఇప్పుడు రివర్స్ తీసుకొని అటు 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ వదిలిపెట్టేసి మధ్యలో కుచ్చులు పెట్టుకోవాలి. సో ఇలా మార్క్ పెట్టేసుకొని మనం జిప్పు ఎటు సైడ్ అయితే వేసుకుంటున్నామో అటు సైడ్ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా అటు 2 ఇలా, అలాగే వాటికి ఆపోజిట్ రివర్స్లో ఇలా ఇంకొక 2 కుచ్చులు ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్కి మనం నాడల కోసం ఇలా అట్ సైడ్ ఇట్ సైడ్ చూసుకొని ఈక్వల్గా లోపల సైడ్ పెట్టుకొని మనం ఇవి కూడా జాయిన్ చేసుకోవాలి. సో మీకు ఎలా నచ్చితే అలాంటి క్లాత్ తీసుకొని ఇలా లోపలికి మలిచి కుట్టేసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ. చిన్నపిల్లలు కూడా కుట్టేయచ్చు అన్నమాట, అంత ఈజీగా ఉంటుంది. ఇలా 2 సైడ్లు జిప్ ఇలా రివర్స్లో పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి కుట్టేసుకొని, అలాగే 2 సైడ్లు కుట్టేసుకున్న తర్వాత మనం సైడ్కి కూడా జాయిన్ చేసుకోవాలి. సైడ్కి అనేది కింద జాయిన్ చేసేటప్పుడు ఇలా రౌండ్ సర్కిల్ షేప్లో జాయిన్ చేసుకోవాలి, అప్పుడే షేప్ అనేది మనకు చాలా బాగుంటుంది. సో అంతే, సింపుల్ ఈజీ అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.